Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి రోజా కోసం విశాఖపట్నం వెయిటింగ్. ఆమె ఇప్పుడు మినిస్టర్ రోజా. ఆమె ఇంతకాలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. దానికి ముందు అగ్ర నటీమణిగా కూడా రాణించారు. ఆ సమయంలో ఆమె విశాఖకు ఎన్నోసార్లు వచ్చారు. అయితే తొలిసారిగా రోజా విశాఖకు మినిస్టర్ హోదాలో వచ్చినారు. ఈ నెల 23న ఆమె విశాఖ టూర్ పెట్టుకున్నారు. టూరిజం మినిస్టర్గా టూరిస్ట్ స్పాట్ విశాఖకు ఆమె రానున్నారు. ఏపీలో టూరిజం అంటే అంతా విశాఖ వైపు చూస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నో అందమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. దాంతో రోజా తన కార్యక్షేత్రంగా మొదటిగా విశాఖనే ఎంచుకున్నారు. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఆమె పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతి మీద కూడా ఆమె సమీక్ష జరపనున్నారు. అలాగే విశాఖ సిటీతో పాటు ఏజెన్సీలోనూ రోజా పర్యటిస్తారని, పర్యాటక ప్రదేశాలను ఆమె స్వయంగా పరిశీలిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ సిటీగా, టూరిజం హబ్గా గుర్తింపు పొందిన విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలన్నది రోజా ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి విశాఖ టు భీమిలి వరకు టూరిజం అనేక ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. అయితే నిధుల కొరత కారణంగానే అవి కాగితాల మీదనే ఉండిపోయాయని అంటున్నారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద విశాఖ సహా ఏపీలోని అనేక కీలకమైన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్నారు. విశాఖలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నాడు మీటింగ్ను కూడా నిర్వహించారు. అయితే అది కూడా ఆశించిన స్పందన రాక ఆగిపోయింది. మొత్తానికి విశాఖ సహా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలు అందాలకు పుట్టినేళ్లు. మరి వాటిని మరింత అభివృద్ధి చేయాలనుకుంటే నిధుల సమస్య వస్తోంది. పీపీపీ విధానంలో అడుగులు ముందుకు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది. ఆ దిశగా కొత్త మంత్రి రోజా ఏమైనా దూకుడుగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. మొత్తానికి రోజా విశాఖ టూర్ కోసం టూరిజం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ కూడా న్యూ మినిస్టర్ కోసం వెయిట్ చేస్తోంది.